हेलो फ्रेंड्स, वेलकम बैक टू आरंजोही चैनल। మా ఇంట్లో ఉగాది మరియు శ్రీరామనవమి ఎలా చేసుకున్నామనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను। చాలా సింపుల్ పూజ అండి, పెద్ద వ్లాగ్ అయితే ఏం కాదు। సో ఉగాది రోజు ఈ విధంగా నేనైతే పూజ చేశాను। జోహితో ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసి ప్రసాదాలు రెడీ చేయడం అనేది చాలా కష్టం అండి, బట్ మా అత్తగారి హెల్ప్తో ఆవిడ ప్రసాదాలు చేస్తే నేను పూజ చేశాను। సో ఆ విధంగా కొంచెం 10:00 లోపే మా పూజ కంప్లీట్ అయిపోయింది। ప్రస్తుతానికైతే జోహి మాత్రం పూజలంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడండి, ఆఫ్టర్ దట్ ఎలా ఉంటాడో నాకైతే తెలియదు। సో ఒకసారి ఫోటో తీసుకుంటాను అని చెప్పి అనగానే చూడండి, దేవుడి గల దండం పెట్టుకుంటున్నాడు। సో ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఏదో ఒక టెంపుల్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం, బట్ అప్పటికే 11:30 అలా అయిపోయింది। గుడివాడ వరకు వెళ్ళి టెంపుల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి 1:00 అయిపోద్దని చెప్పేసి మా ఊర్లో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళామన్నమాట। సో ఇక్కడ జోహి కూర్చుని ఆడుకుంటుంటే వాళ్ళ డాడీ తీశాడు, తగ్గేదేలే అనే డైలాగ్ చెప్పమని చెప్పంటే చెయ్యలా అని తగ్గేదేలే అని చెప్పి చెప్తున్నాడు। శ్రీరామనవమి టైంకి మేము ఊరిలో ఉన్నామండి, సో జస్ట్ సింపుల్ పూజ। వాళ్ళ డాడీ దీపం వెలిగిస్తే జోహి మాత్రం రిమైనింగ్ అంతా ఆర్గనైజేషన్ చేశాడు। ఇంట్లో పూజ అయిపోగానే మేము శివాలయంకి వెళ్ళాము। శివాలయం దర్శనం అయిపోయి మేము కూర్చున్న టైంలో తను ఇలా బయటకు వచ్చేసి బయట కనిపిస్తున్న దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు। చెప్పులు ఉన్నాయి ఏంటి అని అనుకుంటారేమో, మేము ఆల్రెడీ బయటకు వచ్చేసాము, సో అందుకనే జోహి కాళ్ళకి చెప్పులు ఉన్నాయన్నమాట। ఓకే ఫ్రెండ్స్, మా ఉగాది అండ్ శ్రీరామనవమి ఈ విధంగా జరిగింది। మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుదాం, అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్।